ప్రభు ప్రభుయేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కాలపు మూడవ బుధవారము ఆకాశమా వర్షమును కురిపింపు మొదటి పఠనము యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ వచనం వరకు పద్దెనిమిదవ వచనము మరియు ఇరవై ఒకటవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు మొదటి పఠనము యషయా గ్రంథము నలభై ఐదవ అధ్యాయము ఆరవ వచనము నుండి ఎనిమిదవ మరియు వచనము నుండి వచనం వరకు నేను ప్రభుడను వేరొక దైవము లేడు వెలుగును చీకటిని కూడా నేనే కలిగింతును చెడ్డను కూడా నేనే చేయుదును ఏల నిన్న నేను చేయుదును ఆకాశమా పైనుండి విజయమును వర్షింపు భూమి విచ్చుకొని ఆ విజయమును స్వీకరించి రక్షణము మొలకెత్తించునుగాక విమోచనమును అంకురింపచేయునుగాక ప్రభుడనైన నేను ఈ కార్యమును చేయుదును ప్రభువు ఆకాశమును సృజించెను అతడే దేవుడు అతడు భూమికి రూపమునిచ్చి దానిని కలిగించెను దానిని స్థిరముగా నెలకొల్పెను ఆ భూమిని నివాసయోగ్యముగా చేసెను కాని అస్తవ్యస్తముగా చెయ్యలేదు అట్టి దేవుడిట్లు పలుకుచున్నాడు నేనే ప్రభుడను మరి దేవుడు లేడు రెండు మీ అభియోగమును న్యాయస్థానమున వినిపింపుడు మీరు ఒకరినొకరు సంప్రదించుకునుడు ఈ అంశమును ముందుగా ఎరిగించినదెవరు దానిని పూర్వమే తెలియజేసినదెవరు ప్రభుడనైనా నేను కాదా నేను న్యాయవంతుడను రక్షకుడను నేను తప్ప మరి ఒక దేవుడు లేడు లోకము నాలుగు చెరగలున్న ప్రజలెల్లరూ నా చెంతకు వచ్చి రక్షణమును బడయుడు నేనే దేవుడను మరియొక దైవము లేడు నేను నా మీదిగానే ప్రమాణము చేసి చెప్పుచున్నాను నా ప్రమాణము నిజమైనది దానికి తిరుగులేదు ఎల్లరును నా ముందట మోకరిల్లుదురు మేము నీ ఆజ్ఞాను వర్తులమైందుమని బాస చేయుదుము విజయమును బలమును నా నుండియే సిద్ధించునని ఎల్లరును వాకొందురు నన్నెదిరించు వారందరూ అవమానము చెందుదురు ఇజ్రాయేలు సంతతి ప్రభువు నుండి విజయమును బడిసి అతిశ ఎల్లును ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం పైనుండి విజయమును వర్షింపు భూమి విచ్చుకొని రక్షణమును మొలకెత్తించును గాం ఆకాశమా పైనుండి విజయమును వర్షింపు భూమి విచ్చుకొని రక్షణమును మొలకెత్తించునుగాకా ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు ఈ విషయములను అన్నింటినీ యోహాను శిష్యులు అతనికి తెలియపరచిరి అంతట యోహాను తన శిష్యులలో ఇద్దరును పిలిచి మీరు ప్రభువు వద్దకు వెళ్ళి రానున్నవాడువు నీవేనా లేక మేము మరి ఒకని కొరకు నిరీక్షింపవలయునా అని అడిగి రండు అని పంపెను వారట్లే యేసు వద్దకు వచ్చి రానున్నవాడువు నీవేనా లేక మేము మరి కొరకు నిరీక్షింపవలయునా అని మిమ్ము అడిగిరండు అని స్నాపకుడకు యోహాను పంపెను అని చెప్పిరి యేసు ఆ సమయముననే రోగముల నుండి బాధల నుండి అపవిత్రాత్ముల నుండి అనేకులను స్వస్థత చేకూర్చుచు గృడ్డివారికి చూపునిచ్చుచుండెను అప్పుడు యేసు వారితో మీరు చూచిన వాణిని వానిని యోహానుతో చెప్పుడు గృడ్డివారు చూచుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ఠరోగులు రోగులు శుద్ధులగుచున్నారు చెవిటివారు వినుచున్నారు మరణించిన వారు సజీవులగుచున్నారు పేదలకు సువార్త బోధింపబడుచున్నది నన్ను గుర్చి సందేహింపనివాడు ధన్యుడు అని పలికెను ఇది క్రీస్తు సువిశేషము క్రిస్తువ మీకు స్థుతి కలుగునుగాక